నా పేరు వై కృష్ణప్ప, బొడేవరపల్లి, పుంగనూరు మండలం, చిత్తూరు జిల్లా. మేము టమాటా పంట వచ్చేసి ఇది రెండో బిడ్డకు పెట్టాము. ఇదే ప్లేస్లో మనకు 9 నెలల నుంచి మేము టమాటా కంటిన్యూగా సాగు చేస్తున్నాము. ఫస్ట్ పంట తీయేసినాము, రెండో పంట పెట్టాము. ఆ రెండో పంట పెట్టిన తర్వాత 15 రోజుల వరకు మొక్కలు అంత డెవలప్మెంట్ అయితే పెద్ద కనపడలేదు. మనమైతే మామూలు జనరల్గా వాడే మందులే ఇంగ్లీష్ మందులు అంతా వాడుతూ వచ్చినాము. కానీ నేను ఏం చేశానంటే మామూలుగా యూట్యూబ్లో చూస్తామంటే వైకే ల్యాబొరేటరీస్ హైదరాబాద్ వాళ్ళు కొన్ని చూపించారు మందులు. ఆ మందులు చూసిన తర్వాత నేను ప్రాక్టికల్గా చూడాలంటే వేరే రైతుతో కలిసినాం, కర్ణాటక రోనూర్ క్రాస్ దగ్గర పోయేసి. ఆయన అయితే బాగుంది అన్నాడు. మళ్ళీ నేను వచ్చేసి హైరీచ్ ఫాస్ట్ రోటెక్స్ తెచ్చి డ్రిప్ వదిలాను. వదిలిన తర్వాత నాకైతే గ్రోతింగ్ చెట్టు అంతా ఒక యూనిఫామ్గా బాగా డెవలప్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయుష్, ఆక్సిబేజ్ ఇవి స్ప్రే చేసుకుంటూ వచ్చినాను. స్ప్రే చేస్తే నాకు ఆక్సిబేజ్ చేసిన తర్వాత ఫ్లవరింగు, పిండి, చిగురు అనేది బాగా వచ్చింది. కాకపోతే ఈ ఆకుముడత అనే తెగులు వచ్చినాయి కదా ఇప్పుడు కొత్తగా, దానికి ఏం చేసినాం రా అంటే ఒకసారి స్ప్రే చేసినాం, విడిగింది, మళ్ళీ వస్తుంది. కానీ కంపెనీ వాళ్ళు వండుకొని వీక్లీ 1 టైం కొట్టాలనేది చెప్పినారు, అదేది మాకు తెలియదు క్లారిటీగా. కానీ ఇప్పుడు మేము కొట్టి కూడా దీనికి 1 వారం రోజులు అయిందంతే. అయినా కానీ మా తోట చిగురు కానీ పూత కానీ చాలా బాగా ఎక్సలెంట్గా ఉంది. మా చూడండి, ఇది మేము రెండో పంట పెట్టిండేది. ఫస్ట్ బెడ్కే ఇంత మాత్రం రాదు గ్రోతింగ్ ఎవరికి, కానీ మేము రెండో పంటలో పెట్టి ఇంత మాత్రం గ్రోత్ తీసుకున్నామంటే మాకు దాంట్లో హై రిచ్ వల్లనే మాకు పంట బాగా వచ్చిందని మా నమ్మకము. రెండోది వచ్చేసిందను ఈ ఫాస్ట్ ప్రొటెక్స్ అనేది డ్రిప్కి వేసినాం. డ్రిప్కి వేస్తే వేర్లంతా బాగా లూజ్ అయ్యి మనము ఇంగ్లీష్లో వచ్చేసి ఇది ఉంది కదా మనము అదేదో ఇంగ్లీష్లో వచ్చేసి ఇవి వేరే వేరే అదర్ కంట్రీస్ మన ఏర్లు రావడానికి వేరే వాడతాము, ఉమిశాలు, ఉమిక్ యాసిడ్ అవన్నీ వాడుతూ ఉంటాం. దానికంటే ఇది చాలా బాగా వచ్చింది, గ్రోతింగ్ వచ్చింది, పెరుగుతూ వచ్చింది. ఇప్పుడుకి మా తోటకు వచ్చి 40 రోజులు అయింది. 40 రోజులకి 3.5 నుంచి 4 అడుగులు ఇంచుమించుగా పెరిగింది 40 రోజులకి. ఇంకా మనకు ఒక 3 అడుగులు పెరిగే అవకాశం ఉంది. కానీ వాతావరణ అనుకూలాన్ని బట్టి, క్లైమేట్ని బట్టి ఏ విధంగా ఎదుగుతుంది అనేది మళ్ళీ చూస్తాము. ముడత అయితే మా దాంట్లో ఏం లేదు. మొత్తం మీద కూడా ఒక తోట కలిపితే ఒక 20 చెట్లు ఉంటాయి మా తోటకంతా కలిపి. పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఏం ఒక్క దోమ కూడా లేదు మా తోట లోపలికి. చూడండి కళ్ళంటే ఊపి చూపిస్తాము. ఎక్కడ కానీ ఇట్లా ఊపితే దోమలు ఉంటే పట్ట మీద పడతాయి, బాగా ఇట్లా కదిలించినామంటే పట్టపైన పడతాయి, ఒక్క దోమ కూడా లేదు. మీరు ఏ చెట్టును ఊపి చూడండి, ఎవరైనా వచ్చి చూడండి. మాకైతే వైకే ల్యాబుల మందులు అయితే బాగా పనిచేసినాయి. మిగతా రైతులు వాడండి వాడకపోండి అది మీ ఇష్టము, కాకపోతే ప్రాక్టికల్గా మేము చూసినాం కాబట్టి మేము వాడుతున్నాము. మాకు బాగా దీనివల్ల ఉపయోగం ఉంది. పూత పిండి అయితే బాగా దిగింది సార్. ఇది ఇప్పుడు మీరు పాత బెడ్లు అంటున్నారు, పాత బెడ్లు అంటే ముందు క్రాప్ కదా టమాటానే కదా? ముందు క్రాప్ కూడా టమాటానే. ముందు కూడా మాది ఇదే బెడ్కు 8 అడుగులు ఖచ్చితంగా మా తోట పెరిగింది. ఇప్పుడు మళ్ళీ 4 అడుగులు పెరిగింది. ఇంకా ఇంచుమించుగా క్లైమేట్ అనుకూలం బట్టి 2 నుంచి 3 అడుగులు పెరగవచ్చు. ఇంచుమించుగా టోటల్గా 7 అడుగులకు రావచ్చు. సెకండ్ ఇదే కంటిన్యూ మళ్ళీ నాటినాం, ఇదే నాటినాం మేము. అదే మొక్కలు పెరికినాము, ఒక నెల ఖాళీగా పెట్టినాం, బెడ్లు ఎండబెట్టినాము, తర్వాత మళ్ళీ మొక్కలు తీసుకొచ్చి నాటినాము. ఇప్పుడు వస్తానంటే టమాటాలు వస్తాను, వైరస్ టెంపరేచర్ వైరస్ వస్తుంది కదా, టెంపరేచర్కి వైరస్ వస్తుంది. ఆ వైరస్ మన దాంట్లో కొట్టినాక మళ్ళీ క్లియర్ అయిందా లేదా? మాకు వైరస్కి అయితే క్లియర్ అయింది, కానీ ఇంకా అది గ్యాప్ డిస్టెన్స్ అనేది మేము సక్రమంగా మెయింటైన్ చేయలేదు కాబట్టి మళ్ళీ అక్కడక్కడ కనపడుతుంది. అది వారానికి ఒకసారి మెయింటైన్ చేయమన్నారు కాబట్టి అది ఆక్సిజన్ 2 వేసుకుంటాం. ఖచ్చితంగా వారానికి ఒకసారి మెయింటైన్ చేస్తాము. చేస్తే తర్వాత రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మేము కూడా మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తాము. మళ్ళీ కూడా మీరు వచ్చి చూడొచ్చు ఏమనేది, దాన్ని బట్టి చూస్తాం. టోటల్గా పాత బెడ్లే చూడండి సార్, కంప్లీట్ పాత బెడ్. పాపరు పాతదే మొత్తం పాత బెడ్లే సార్. మాది లేటర్ పాతదే, కంప్లీట్ పాతదే. క్లీన్ చేసినాం, కట్టెలు కూడా మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా మేము నాటుకున్నాం. ఎందుకంటే అప్పుడు వెయిట్ కింద డ్యామేజ్లు అయిపోయింటాయి కదా, దానికోసం మళ్ళీ అంతా రిమూవ్ చేసి మళ్ళీ కొత్త కట్టెలు నాటుకొని మళ్ళీ మేము కొత్తగా
మళ్ళీ బెడ్ ఒక్కటే పాత మనకు. అంటే ఇప్పుడు పాస్పోర్ట్ ఎక్స్ట్రా ఏదైతే వాడేవాడికి మాకు చాలా బాగా వచ్చింది. మాకైతే ఇంకా ముడుక్ అనేది యంత్ర ఆయుష్. ఇప్పుడు వచ్చే దామకు వచ్చేసి ఆక్సిజన్ ఆరోగ్య ఆయుష్ కొట్టినారు. ఎక్సలెంట్, బాగా బాగా పనిచేసింది, బాగా పనిచేయండి. ఇప్పుడు మాకు దోమ అనేది కనపడలేదు. నేను వేరే తోటకి కూడా పోయి చూసినాను. వాళ్ళ దాంట్లో ఇట్లా ఊపినామంటే కింద పడతాయి. ఊపేది నేను ప్రాక్టికల్గా ఫస్ట్ నుంచి మాకు అది అలవాటే కదా, దోమలు చూస్తూనే ఉంటాము. కానీ మా దాంట్లో మనం అది ఆక్సిజన్ కొట్టినప్పటి నుంచి దోమ అనేది ఎక్కడ కానీ లేనే లేదు. పచ్చదోమ లేదు, తెల్లదోమ లేదు, ఏం లేదు. ఏమి లేదు మా దాంట్లో. ఈ వైట్ బ్లాక్ అయితే ఎన్ని మందులు కొట్టింటారు సార్? మీరు లెక్కలేనండి. ఓషన్ అంతా కొట్టినారు. ఓషన్ కూడా ఫస్ట్ లోనే కొట్టినా. కొట్టినా కనపడుతుంది, కొడతా పోతే పేపర్ ముందు పడతా ఉంటుంది, చనిపోతుంది. మరుసటి రోజు మళ్ళా పక్క నుంచి వచ్చింటాయి. మనం మా పక్క చుట్టూ ఫీల్డ్ బీడు ఉంటుంది కదా, అది 2-3 రోజులు అదుపులో ఉంటుంది. మళ్ళీ వచ్చే ఇప్పుడు నేనైతే వారమైంది కొట్టి కరెక్ట్గా వారం నుంచి నా తోటలో ఎక్కడికైనా దోమ అనేది లేదు. దోమ అనేదే లేదు. ఎవరిని పట్టిస్తే కూడా చూద్దాం అనమాట. మీరు కాదు, మీరు పట్టించినా కూడా దోమలు పట్టిస్తే నేను చూద్దాం. దోమలు పట్టిస్తే కూడా నేను చూస్తాను. ఇంకా వర్షాలు ఎక్కువ పడి మళ్ళీ ఏమన్నా స్టార్ట్ అయితే మనం ఏం చేయలేము. ఈ రోజుకి 40 రోజుల వరకు మనముకు నాకు వీటి వల్ల చాలా ఉపయోగకరంగానే ఉంది. నేను అందుకోసమని వచ్చి ఐరీచ్ కావాలనేసి కూడా మళ్ళీ మీకు ఫోన్ చేస్తే ఆ స్టాక్ లేని దానివల్ల మేము ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము. లాస్ట్కు ఎక్కడ దొరుకుతుందో అడిగితే